ప్రతి ఊరు నుంచి ప్రతి వార్డు నుంచి మనకి వార్డులు ఊళ్ళు కలిపి మొత్తం 16,000 ఉన్నాయి అన్నిటి నుంచి అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ మట్టితో చేయడం అట్లాగే అన్ని 16,000 వార్డులు గ్రామాల నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన మహోత్సవంలో దాంతో పాటు పాల్గొడడం దాంతో పాటు భాగస్వామ్యం చేయడం ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి అమరావతికి की మన మట్టి మన నీరు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు మనం నిర్మించుకోబోయేటటువంటి ప్రజా రాజధానిలో మిళితం కావాలి అనేటువంటి ఉద్దేశం అందర్ని ఇందులో భాగస్వాములు చేయడం అంతే కాకుండా ఒక అమరావతి సంకల్ప జ్యోతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో తిరుగుతూ మండల కేంద్రంలోకి వచ్చి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి అక్కడి నుంచి అమరావతికి వచ్చి అమరావతిలో ముఖ్యమంత్రి గారికి అది అందజేస్తారు ఒక దాంట్లో క్రీడాకారులు తర్వాత సెలబ్రిటీస్ వీరందరూ కూడా అందులో పాల్గొంటారు చేత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వారు బాలలు బాలికలు వృద్ధులు ప్రౌఢులు యువకులు యువతులు అందరూ కూడా ఇందులో తమ వంతు భాగస్వామ్యాన్ని ఇవ్వడానికి సమాయత్తం చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది జపాన్ నుంచి సింగపూర్ నుంచి ప్రభుత్వ ప్రతినిధులు వస్తారు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది నిన్న సమావేశంలో ఆహ్వాన పత్రిక ఎలా ఉండాలి అనేది దాదాపుగా ఖరారైపోయింది ముఖ్యమంత్రి గారు వారి ముందు ఉన్నటువంటి పెట్టినటువంటి చూసి అందులో చిన్న చిన్న మార్పులు వారు సూచించారు ఆ మార్పుల్ని మధ్యాహ్నానికల్లా ఖరారు చేసేస్తాం ఇవాళ ఆహ్వాన పత్రిక వెళ్ళిపోతుంది స్వచ్ఛందంగా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంచి భూములు ఇచ్చినటువంటి రైతులకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక లేఖ రాసి వారిని ఆహ్వానిస్తారు వారిని ఇక్కడ సన్మానిస్తారు రైతు వందనం ఉంటుంది భూములు ఇచ్చినటువంటి ప్రతి రైతు కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా సన్మానించి గౌరవిస్తారు వారందరికీ సముచితమైనటువంటి గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని వారికి ఇవ్వడానికి వారిని సన్మానించడానికి వారికి ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా వారిని ఈ సభా వేదిక దగ్గరికి ఆహ్వానించడానికి సభలోకి ఆహ్వానించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఏ రకమైనటువంటి అసౌకర్యం ఉండేటటువంటి పరిస్థితి ఉండదు